వాసిరెడ్డి పద్మ, ఆమె ఈ రాష్ట్రానికి మహిళా చైర్పర్సన్, అంటే చైర్లో కూర్చునే పర్సన్ అనుకుంటున్నాను నేను. ఈ రాష్ట్రంలో దాదాపు 5 నుంచి 7-8 వేల అత్యాచార సంఘటనలు జరిగినాయి. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకుంటే చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో అత్యాచారాలు జరిగినాయి, ప్రతి జిల్లాలో హత్యలు జరిగినాయి. రైల్వే స్టేషన్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, మీ సేవా కేంద్రాలు లేవు, రైతు భరోసా కేంద్రాలు లేవు. ఎక్కడ దొరికితే అక్కడ మహిళల్ని వేధించడం, చిత్రహింసలు చేయటం, లొంగపరుచుకోవటం, రేప్ చేయటం, చంపేయటం ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు మాట్లాడలేదు. విజయవాడలో రేపు గురైనటువంటి మహిళల్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే, పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగిందని నోటీసులు ఇస్తానికి బయలుదేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు లిక్కర్ కేసులో, అక్కడ ఢిల్లీ మొత్తానికి కుదిపేస్తున్నటువంటి లిక్కర్ కేసులో ఆమెకు సంబంధం ఉన్నాయని ఇక్కడ ఎవరైనా మాట్లాడితే ఆమె ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నోటీసులు ఇస్తుంది. విజయవాడలో జరిగినటువంటి ఏదైతే ఈ సెక్స్ ర్యాకెట్ ఉందో దీనికి నడుపుతున్నటువంటి అవినాష్కి నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా వాసిరెడ్డి పద్మ గారు? మేము అడుగుతూ ఉన్నాం. అంటే మీ నాయకులకైతే, మీ వైసీపీ నాయకులకైతే ఎటువంటి ఎంత తప్పులు చేసినా, ఎంత వ్యభిచార గృహాలు నడిపినా, ఎంత శారీరకంగా ఆడపిల్లలను ఏదించినా, చివరికి మనుషులను చంపినా కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వరా? అంటే మీరు వైసీపీ పార్టీ కార్యకర్త, లేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సనా? సిగ్గుపడాలా, బాధపడాలా? నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా అవినాష్కి నువ్వు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్ మహిళ, దళితులకి ఇచ్చే మహిళ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చంకలు గుద్దుకుంటా ఉంటాడు. దేనికంటే వాళ్ళనైతే స్టాంప్ పేపర్గా చేయొచ్చు అనే ఉద్దేశమే ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.